Shabbat Shalom. Shabbat Shalom. నిర్గమా కాండము 20వ అధ్యాయము 2వ వచనం నుంచి 10 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుణ్ణి కొండకూడదు. 2వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నామమున వ్యర్థముగా చెరంపకూడదు. 3వ ఆజ్ఞ, విశ్రాంతి నూనె పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 4వ ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. 5వ ఆజ్ఞ, నరహత్య చేయకూడదు. 6వ ఆజ్ఞ, వ్యభిచరింపకూడదు. 7వ ఆజ్ఞ, దొంగిలింపకూడదు. 8వ ఆజ్ఞ, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. 9వ ఆజ్ఞ, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. 10వ ఆజ్ఞ, నీ పొరుగువారి తగు దేని నేను ఆశింపకూడదు అని చెప్పాను. ఎక్సోడస్ చాప్టర్ 20:2, 10 కమాండ్మెంట్స్. 1st కమాండ్మెంట్, యు షాల్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ. 2nd కమాండ్మెంట్, యు షాల్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్ ఇన్ వెయిన్. 3rd కమాండ్మెంట్, రిమెంబర్ ద సబత్ డే టు కీప్ ఇట్ హోలీ. 4th కమాండ్మెంట్, హానర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. 5th కమాండ్మెంట్, యు షాల్ నాట్ మర్డర్. 6th కమాండ్మెంట్, యు షాల్ నాట్ కమిట్ అడల్టరీ. 7th కమాండ్మెంట్, యు షాల్ నాట్ స్టీల్. 8th కమాండ్మెంట్, యు షాల్ నాట్ బీర్ ఫాల్స్ విట్నెస్ అగేనెస్ట్ యువర్ నైబర్. 9th కమాండ్మెంట్, యు షాల్ నాట్ కోవిట్ యువర్ నైబర్స్ హౌస్. 10th కమాండ్మెంట్, యు షాల్ నాట్ కోవిట్. నీ తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా. Nee
అందరం చప్పట్లు కొడుతూ దేవునామని మహింపరుద్దాం. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. చేయున్నావు నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలు పడెనే శాశ్వత కృప నాకై ఇడువదే నన్నెల్లప్పుడు కృప విజయ పదమున నడిపించెనే కృప విస్తరించెనే నిన్ను స్తుతించినప్పుడు నిన్న నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో ఎరిగిన వాడవు. దూచుతున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతమై. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతమై. పశ్చాత్తాపము కలుగనే నీ దయగల చూపులలో క్షమించబడుదురా ఎవరైనా. రక్త ప్రోక్షణకై ఆప్యాయతకు నాచుకొనని నన్ను చేరదీసిన కృపాసాగర. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతమై. యోదా స్తుతి గోత్రపు సింహమాం యేసయ్యా, నాత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదానా ఆరాధనా ఆరాధనా, అందరు సపట్లు కొట్టాలి. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. యోదా స్తుతి గోత్రపు సింహమాం యేసయ్యా, ప్రగతిని స్వాధీనమా. నీ ప్రజల నెమ్మదికై రాజజ్ఞ మార్చింది నీవేనా నీ. నీ ప్రజల నెమ్మదికై రాజజ్ఞ మార్చింది నీవేనా నీ. అధికారులను అదముగా చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది.
రావని వచ్చి పచ్చారు. నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనం నెల ప్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆసనం నెల ప్రతికించుచున్న సజీవుడవు సరిపోల్చగల నీ సామర్థ్యమున కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా. అందరు సపోర్ట్ కొట్టాలి దేవున్నామని మేము పరచరి. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమున కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమున కొనియాడదగినది నీ దివ్య తేజం. నా జ్ఞానం నా ప్రాణం నీవేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకెళ్ళైనా శత్రువు ప్రాణమును హర్పించినావు శ్రమల సంకెళ్ళైనా శత్రును కరుణించు వాణవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారన్నాడు జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమున కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. మా యూట్యూబ్ ఛానల్ని మీరందరూ ఎంతగానో సహకరించి మమ్మల్ని బలపరుస్తున్నారు. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి సంవత్సరం అవుతుంది. సండే స్కూల్ పిల్లల్ని అదేవిధంగా వాక్య పరిచయం చేస్తున్న పాస్టర్ గారిని, విజయ్ కుమార్ పాస్టర్ గారిని, పాటలు పాడేటప్పుడు నన్ను ఎంతగానో మీరు ఆదరిస్తున్నందుకు మీ అందరికి ప్రభు యేసుక్రీస్తు నామములో. మా యూట్యూబ్ ఛానల్ ఇంకా అనేక దేశాల్లో ప్రసురం కావాలని, మేము వీధ స్వార్థ చేస్తున్నప్పుడు మా ప్రయాణంలో తోడుగా ఉండాలని చూసే ప్రతి ఒక్క బిడ్డ మా గురించి ప్రార్థన చేయాలి. దేవుడు ఈ ఆజ్ఞ వివరించి చెప్పెను, నీ దేవుడు యెహోవాను నేనే,
నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను ఎలుపులకి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే గాని క్రింది భూమి ఎందే గాని భూమి క్రింద నేల ఎందే గాని ఇండు దేని రూపమును విగ్రహములను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవనగు నేను రోషము గల దేవుడును. నన్ను ద్వేషించు వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నిచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగాను నిచ్చరింపు వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువు అయినను ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోనే సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచును. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిల్లకూడదు, నీ పొరుగుని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, మీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, మీ పొరుగువాని భార్య అయినను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గు దేనినైనను ఆశింపకూడదని చెప్పిన. నుండి అందరూ బైబిల్ తీయండి. అపొస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి, వినండి. అపొస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని విషయాలు మనం చదువుకుంటా వాక్య ధ్యానం చేద్దాం. ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు, వాక్యాన్ని జాగ్రత్తగా బైబిల్ వైపు చూడాలి, అవసరమైతే పాటలు పాడాలి. నోట్ పుస్తకాలు పెట్టుకున్నారా, జాగ్రత్తగా రాసుకోండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమున కిక్కి వెళ్ళుచుండగా పుట్టేది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమొడుటకును కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారము నెద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించినప్పుడు లోనికి వచ్చినప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వారిని చూచి తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి ఎందు లక్ష్యమించెను. అంతట పేతురు, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలములు బలము పొందెను. చూసారా, ఇది వాక్యం. దీంట్లో అంశం ఏంటంటే పుట్టినది మొదలుకొని, మా వద్ద వెండి బంగారములు మా వద్ద లేవని అంశం మీద మనం మాట్లాడుకుందాం. వెండి బంగారములు మా యొద్ద లేవు. రాసుకోండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. అంశం ఏంటి, బైబిల్లో కాదు నోట్ పుస్తకంలో, వెండి బంగారములు మా యొద్ద ఏమీ లేవు అని ఎవరన్నారు? పేతురు యోహాను కలిసి అన్నారు. మా దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయో ఏమైనా వచ్చేవా ఉన్నాయా? ఆ రోజుల్లో వెండికి ఉన్నటువంటి విలువ చాలా గొప్పది, బంగారానికి ఉన్న విలువ ఇప్పుడు కూడా చాలా గొప్పది. బంగారంతోనే మన ఏ బ్యాంకులైనా సరే పనిచేస్తాయి. బంగారం అనే దేశానికి వెన్నెముక లాంటిది. ఒక దేశం యొక్క అభివృద్ధిని దేనితో కొలుస్తారంటే బంగారంతో కొలుస్తారు, డబ్బులతో కాదు.
బంగారం వెండితోటి క్యాలిక్యులేట్ చేస్తే ఇంత సంపన్నమైన దేశము అని. పేతురు ఆకారం చూస్తే వెండి బంగారములు కలిగి ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1 చదువుతున్నాను, మీరు చూడండి జాగ్రత్త, పక్కలు చూడొద్దు, వాక్యం వైపు నా వైపు చూడండి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని వాక్యం వైపు చూడండి. అవసరమైతే నోట్ పెట్టుకొని, నోట్ పుస్తకం పెట్టుకొని మేడంగా రాస్తున్నారు అట్లా రాసుకోండి, మంచి అలవాట్లు ఇప్పుడు ఇవన్నీ మంచి అలవాటు రాశారు కదా. ఇక్కడ ఆ టైం ఏ టైం, పగలు 3 గంటలు, పగల 3 గంటలు అక్కడ సర్వీస్ జరుగుతుంది. ఆ దేవాలయం పేరేంటి, శృంగారమను దేవాలయం, మంచి ఫేమస్ అయినటువంటి దేవాలయం ఆ రోజుల్లో, యేసు ప్రభు వారు ఉన్న టైంలో ఉన్న దేవాలయం ఈ దేవాలయం. ఈ దేవాలయాన్ని 47 సంవత్సరాలు కట్టించాడు హేరోదరాజు. హేరోదరాజు కట్టించడానికి 46 సంవత్సరాలు పట్టింది. అంత ఫేమస్ అయినటువంటి దేవాలయంలో ఆరాధన జరుగుతుంది, అందరూ వెళ్ళి వాక్యం వింటున్నారు. పాపం ఒక కుంటివాడు, నడవలేనటువంటి వ్యక్తి, తను నడవలేడు, తనకి అయినటువంటి పరిచర్యలు చేసేటువంటి 4 కుర్రాళ్ళు పట్టుకొని ఆయన జాగ్రత్త తీసుకొచ్చి ఆ ఎంట్రన్స్ వాకిల్ దగ్గరే పెట్టారు, పెద్ద గుడి. ఆ గుడి దగ్గర పెద్ద అటువంటి ఆ ఎంట్రన్స్ వాకిల్ అలా పెద్దదన్నమాట, అక్కడ కూర్చోబెట్టారు. మనం కూడా టౌన్లోకి వెళ్ళినప్పుడు చూస్తుంటే ఆ దేవాలయం ముందు ఈ భిక్షం అడుక్కునేటువంటి వాళ్ళు బారు కూర్చుంటారు. ప్రార్థన సర్వీస్ అయిపోయిన తర్వాత వాళ్ళు కానుకల కోసం చూస్తూ ఉంటారు. అదే కోవకు చెందినటువంటి ఈ వ్యక్తి కుంటివాడు, నడవలేడు, పాపం నడవలేనటువంటి వ్యక్తిని అక్కడటువంటి పరిచయం చేసినటువంటి తీసుకుని అక్కడ కూర్చోవాడు. కూర్చోయా, వాక్యం విన్నాయా, పోయేవాళ్ళు నీ కానుకేస్తే తీసుకోమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి అలా ఉన్నప్పుడు అనుకోని విధంగా ఎవరెవరు చేరిన దేవాలయానికి, పేతురు యోహాను దేవాలయంలోకి వచ్చారు. వాళ్ళ ఆకారం చూస్తుంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాస్తవానికి బంగారం లేదు, వెండి లేదు, కానీ వాళ్ళ ఆకారం ఎలా ఉందంటే బహు సంపన్నులుగా ఉన్నారు, ఒబ్బో డబ్బులు బాగా ఉన్నట్లుగా. ఆ టైంలో యేసు ప్రభు వారు కూడా ఒకసారి దేవాలయం ముందు కూర్చుంటే శాస్త్రులు, పరిచయులు, సద్దుకయులు, హేరోదీయులు దేవాలయానికి వచ్చి యేసు ప్రభువు కానుక బయట ఆ కానుకలు పెట్టేటువంటి ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లోటి వెండి నాణ్యాలు ఇలా వేస్తారు, బంగారపు నాణ్యాలు ఇలా వేస్తారు, ఎంతసేపు వేస్తే అంత సంపన్నులని వాళ్ళ క్యాలిక్యులేషన్ అవుతుంది. ఒక చేతి నిండా నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకో, 10 రూపాయల నోట్లు లాగా కాయిన్స్ ఉండి, బంగారపు కాయిన్లు ఉన్నాయి అనుకోండి, అవి వేస్తున్నప్పుడు దగ్గర తక్కువ డబ్బులు ఉన్నవాళ్ళేమో ఎంత తక్కువ వేస్తారు, ఎక్కువ కాలం తీసుకోరు. డబ్బులు వేస్తున్నప్పుడు చాలా సమయం పట్టింది అనుకో, దాని అర్థం ఏంటంటే ఈయన సంపన్నుడు, ఈయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఆయన డబ్బులు వేయడానికి 1/2 గంట పట్టిందని క్యాలిక్యులేషన్ చేస్తారు. ఆ కోవకు చెందిన వాళ్ళే యేసు ప్రభు వారి దగ్గరికి చాలామంది రకరకాలుగా వేస్తున్నప్పుడు వేసే పరిశీలన చేస్తుంటే ఒక స్త్రీ వచ్చి 2 కాసులు వేసింది. ఎంతరండి 2 కాసులు, ఒక 2 పిచ్చుకలు వస్తాయి అంతే. ఆ కాసులు వేసినప్పుడు ప్రభు క్యాలిక్యులేట్ చేశాడు కదా, వేసిన వాళ్ళందరికంటే కూడా ఆ ఉన్నటి యాజకులు, ప్రధాన యాజకులు, మన సంఘ పెద్దలు ఏ విధంగా ఆ డబ్బులని క్యాదరేసి పాస్టర్ గారికి ఇస్తారో ఆ విధంగా వచ్చిన డబ్బులన్నీ కూడా అక్కడ భద్రపరుస్తానికి ఆ కోశాధికారి ఉంటాడు, భద్రపరుస్తారు. భద్రపరుస్తున్నప్పుడు చూసన్నారు కదా, బహు సంపన్నులు, ఎంత డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు దేవాలయంలో ఉన్నారా అని వాళ్ళకి లోక సంబంధమైన కీర్తిని వాళ్ళు ఆస్వాదిస్తారు, కానీ పరలోక సంబంధమైన ఐశ్వర్యాన్ని ఆస్వాదించరు. యేసు లెక్కేయటానికంటే రోజు పట్టిందంట, ఆ రోజు ఆ బంగారపు నాణ్యాలు లెక్కియటానికి రోజు పట్టిందంట. ప్రభు చెప్పాడు కదా, వేసిన వాళ్ళందరికంటే కూడా ఏమండి, వేసిన వాళ్ళందరికంటే కూడా ఈ పేద ఎదవరాలేసింది 2 పిచ్చుకలు వస్తాయి, వాళ్ళందరికంటే ఎక్కువ వేసింది అనగానే వేసిన వాళ్ళ కోపం వచ్చింది రాదా. యేసు ప్రభు ఏమన్నాడండి, మీరందరు 100,000 రూపాయలు కానుకిచ్చావు, కానుకిచ్చినట్టు పక్కన పెట్టి 1 రూపాయి కానుకిచ్చిన వాళ్ళ గురించి నేను బాగా హైలైట్ చేస్తే ఏమంటారండి, ఏమంటారు, జయరావు గారు 1 రూపాయి ఇచ్చాడని జయరావు గారు నేను ఎక్కువ చేస్తూ నతాలి గారు 2 లక్షలు ఇచ్చిన వాడు పక్కన పెట్టి ఏమవుతుంది, చూసేవాళ్ళకి వినేవాళ్ళకి కూడా కోపం వస్తుంది. ప్రభు జరిగింది అక్కడే అది. యేసు ప్రభు వేసిన వాళ్ళందరికంటే ఎంతమంది వేసారో, యెరూషలేం సిటీ మొత్తం కూడా దేవాలయానికి వస్తుంది, ఎందుకంటే శృంగారపు దేవాలయం ఆ రోజుల్లో ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఆ దేవాలయం కడతానికి 47 సంవత్సరాలు పట్టింది. టౌన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ యెరూషలేంలో యూదులు అందరూ కూడా ఆ దేవాలయానికి వస్తారు. పెద్ద రాసి తేలిద్ది ఆ బంగారపు నాణ్యాలు, రాసి రాసి తేలిద్ది. అవి లెక్కేయడానికి 10 మనుషులు పెడతారు. తిరుపతి దేవాలయంలో ఈ కానుకలు ఏ విధంగా లెక్కిస్తారో, తిరుపతి దేవాలయంలో ఆ విధంగానే
ఆ శృంగారపురం దేవాలయంలో వేసే కానుకలు ఎగ్గేయడానికి సమయం మళ్ళీ మళ్ళీ వారం వచ్చిందాక లెక్కేస్తూనే ఉంటారు. అంత సంపన్నమైనటువంటి సంపన్నులు ఉన్నారు. యేసు ప్రభు చెప్పే వీళ్ళందరికంటే కూడా ఈ రెండు కాసులు వేసిన ఆమె ఎక్కువ వేసింది అన్నాడు. కోపం వచ్చింది రాదా? మామూలు కోపం, కోపం రావడానికి కారణం అదే. యేసు ప్రభు సిలివేయటానికి కారణం అదే. నువ్వు 2 లక్షలు ఇచ్చినా నీది నాకు లెక్కలేదయ్యా, 2 కాసులు ఇచ్చింది కదా, ఈమె నా దృష్టిలో విలువైనది, వేసిన వాళ్ళందరికంటే ఎక్కువ వేసింది అని అని చెప్పాడు. అంటే పరలోకంలోనంట ఆ కాసులు ఆ హృదయపూర్వకంగా స్వచ్ఛమైన దేవుని ప్రేమతో చేసిన ఆ 2 కాసులు పరలోకంలో పెద్ద ఐశ్వర్యమైందంట, పెద్ద సంపన్నమైందంట, పెద్ద గుడిలాగా పెద్ద పర్వతంలాగా అయిపోయిందంట ఆ వేసిన సంపద. వాళ్ళేమో కపట బుద్ధితో ఇచ్చారు, ఈమెమో శ్రేష్టమైన దేవుని ప్రేమతో తన కష్టార్జి తీసుకొచ్చి ఇచ్చింది. అలా వస్తున్నట్టు దేవాలయంలోకి వెళితే వాళ్ళు ఏంగా మిగిలినటువంటి కానుకలు వేసినా మనం సంపన్నులు అవుతామని ఈ కుంటివాడిని ఏం చేస్తున్నారు పిల్లలు వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళు అందరూ చేస్తున్నారు, ఆయన పట్టుకొని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. అప్పుడు యేసుప్రభు సిలువేయబడ్డాడు, చనిపోయాడు, తిరిగి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఆయన యేసుప్రభు ప్రియమైన శిష్యులు ఇద్దరు ఉన్నారు. ఎవరంటే ఒకను పేతురు, యోహాను. పేతురికి పరలోకపు తాళపు చేతులు ఇచ్చాడు. పేతురు చేపలు పట్టడంలో ప్రసిద్ధి చెందినవాడు. చేపల సంపద ఆ రోజుల్లో అపారమైనది. ఈరోజు కూడా మన దేశం యొక్క అభివృద్ధి దేని మీద ఆధారపడ్డదంటే సంపద, చేపల యొక్క సంపద, సముద్ర సంపదల మీద ఆధార సంపదలు. సముద్రంలో అపారమైన సంపద ఉన్నది. అలాంటి సంపదను బయటికి తీసుకొచ్చిన వాడు పేతురు. ఆయన దగ్గర చూస్తే ఈ జేబుల్లో ఉంటాయి డబ్బులు, ఈ జేబుల్లో డబ్బులు ఉంటాయని ఈయన అనుకున్నాడు. అమ్మో పేతురు ఆకారం చూస్తే బహు గంభీరంగా అనిపిస్తున్నాడు, సంపన్నుడుగా ఉన్నాడు. తర్వాత యోహానికి దేవుడు పరలోకంలో ప్రథమ స్థానం ఇచ్చాడు. అందరూ విధులు పెట్టిన వెళ్ళిపోయినా యోహాన్ నన్ను చంపేసేయండి, నేను మాత్రం నా తండ్రిని వదిలిపెట్టి వెళ్ళను అనేటువంటి వ్యక్తి కలిగిన వాడు, దృఢమైన విశ్వాసం కలిగాడు యోహాను. ఎందుకే యోహాను ఇద్దరు యోహాను పేతురు మీద సంఘం నడిచింది. అందరూ 11 మంది పారిపోయారు, అందరు శిష్యులు పారిపోయారు, కేవలం 2 దేవాలయానికి వెళ్తున్నారు, వాక్యం చేయడానికి వెళ్తున్నారు. ఆ ఎంట్రన్స్లో పోగానే ఆయన కాళ్ళు పట్టుకున్నాడయ్యా నాకు ఏదైనా సహాయం చేస్తావానంటే పేతురు అన్న మాటలు ఏం తెలుసా, వెండి బంగారములు ఏమండి నా యొద్ద, నువ్వు నన్ను ఎంత దిగులాడుకున్నా నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు. నువ్వు అనుకుంటున్నావు, భ్రమపడుతున్నావు, నువ్వు అనుకుంటున్న ఆకారం చూసి, నా బట్టలు చూసి, నా అప్పీరెన్స్ చూసి నేను సంపన్నుణ్ణి అనుకుంటున్నావు. కానీ నేను సంపన్నుడు కాదు, నా దగ్గర బంగారం లేదు, వెండి అవి ఎలాంటిది కూడా నాకు తెలియదు. బంగారం ఎలా ఉంటుందో నాకు తెలియదు, వెండి కూడా నాకు ఎలాంటి తెలియదు, మా ఇద్దరికీ తెలియదు. కానీ ఒకటి తెలుసు, ఏం తెలుసా, వెండి బంగారం కలిగిన యేసు ప్రభు మాకు తెలుసు. హగ్గయ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం 8వ వచనం ఒక మాట ఉంటుంది, వెండి బంగారం కలిగిన యేసు ప్రభు వారు నేను కలిగి ఉన్నామన్నారు. చూడండి హగ్గయ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. పాత నిబంధన హగ్గయ గ్రంథం ఆ పేజీ చెప్పండి, పిల్లలు చూస్తారు. 775 పేజీ తీయండి, ఓల్డ్ టెస్టమెంట్ చూస్తే ఆ పుస్తకం కనిపిస్తుంది. హగ్గయ గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం సైన్యములకు తీశారా పిల్లలు, హగ్గయ గ్రంథం 2:8 వీళ్ళు ఇదిస్తున్నారు. చాలా బాగా ఫాస్ట్గా ఉండాలి, చూసారా, తీయాలి, అందరు తీయాలి, ఫాస్ట్గా తీయాలి, చురుగ్గా ఉండాలి. సైన్యంలో చేరిన వాళ్ళు యుద్ధం వస్తుంటే ఎలా యాక్ట్ ఉంటుంది తెలుసా, ఇప్పుడు రతి పిస్టల్స్ కత్తిలు పెట్టి రెడీ ఉంటారు, కాల్చి పారేయటానికి, కోసి పారేయటానికి. అంతకంటే షార్ప్ ఉండదు దేవుని సైనికులు మనం. ఇప్పుడు చదవండి 2వ అధ్యాయం 8వ వచనం చదవండి, ఇప్పుడు తెలుస్తుంది. సైన్యములకు అధిపతి యెహోవా, యెహోవా వాక్కు, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా వాక్ అంటే దేవుని మాట ఏం చెప్తుందో తెలుసా, వెండి నాది, బంగారము నాది. హగ్గయ ప్రవక్త ద్వారా దేవుని చెబుతున్నాడు. ఏంటి ఎవరిదండి, నాది. బంగారం ఎవరిదండి, నాది. మా దగ్గర ఏం లేనిదయ్యా అండి, మా దగ్గర ఎండి లేదు, బంగారం లేదు, కానీ ఎండి బంగారం అలాగే వెళ్ళిన యేసు ప్రభు వారు మా దగ్గర ఉన్నారు. అది నిజమైన విశ్వాసం. వెండి బంగారం లేని యేసు ప్రభు వారు మా దగ్గర ఉన్నారు. 3.5 సంవత్సరం ఆయనతో మేము పరిచయం చేశాం, ఆయన మాకు నేర్పాడు ఎండి ఎలా సంపాదించాలో, బంగారం ఎలా సంపాదించాలో మాకు నేర్పాడు. ఆయన నీకు పరిచయం చేస్తున్నాం, అది
ఆయనే నీకు పరిచయం చేస్తున్నా, ఆయన అడగండి. మీరు నీకు వెండి ఇచ్చాననుకో, రెండు కాసులు ఇచ్చాననుకో, బంగారు రెండు కాసులు ఇచ్చానుకో, మీరు నన్ను రేపు వద్దు ఏం చేస్తారు? మళ్ళీ నా మీద ఆధారపడతారు. మళ్ళీ దేవాలయంలో కూర్చొని అందరికంటే పర్టికులర్గా యోహాన్ ఎలా ఉన్నాడో చూస్తారు, యోహాన్ వచ్చాడా లేదని చూస్తారు, పేతురు వచ్చాడా లేదని చూస్తారు. ఎందుకంటే పేతురు యోహాను వెండి బంగారాలు ఇస్తున్నారు కదా. అందుకని మీరు నా మీద ఆధారపడతారు, మీ విశ్వాసాన్ని డైవర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ వెండి బంగారం కలిగిన యేసు ప్రభువుని నీకు ఇస్తున్నా. అది వాళ్ళు గొప్ప ఆశ ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాడు ఆ దేవాలయం తెలియదు, కానీ ఎలాంటి అనుభవం ఈ కుంటివాడుకున్న అనుభవం ఇప్పుడు నేర్చుకున్నాడు. వెండి బంగారం మా ఇద్దరు లేవు, కానీ వెండి బంగారం కలిగిన యేసు ప్రభు వారు నీకు ఇస్తున్నావు. నజరేయుడైన యేసుక్రీస్తు నామం లేచినాడు ఉన్నాడు. చైనాలో ఒక సామెత ఉందంట, ఆ బిడ్డ ఆ పిల్ల చెప్పండి పేజీ నెంబర్. చైనాలో ఒక సామెత ఉందంట, చేపలు పట్టడం చైనా చుట్టూ సముద్రమే, చైనా చుట్టూ సముద్రం ఉంటుంది. చైనాలో ఒక సామెత ఉంది ఏంటంటే, చేపలు పట్టడం చేపలు అడిగితే మేము ఇవ్వం, కానీ చేపలు పట్టడం మాత్రం మేము నీకు నేర్పుతూ ఉంటారంట. ఇరవై నెలల పిల్లలు వెళ్ళి ఆ చేపలు సముద్రం నుంచి ఓడలను చేపలు వచ్చాయనుకోండి, బాగా ఆరిపోసారనుకోండి, వెళ్ళి పిల్లలు వెళ్ళి ఆ రెండు చేపలు ఏంటి కాల్చుకుంటాం కూర వండుకుంటాం అంటే వాళ్ళనే మాట తెలుసా, చేపలు మాత్రం నీకు మేము ఇవ్వం, నీకు చేపలు కావాలంటే రేపటి నుంచి రా, నీకు చేపలు పట్టడం నేర్పుతా ఉన్నారంట. చేపలు పట్టడం నేర్చుకుంటే రోజు పోయి పడతాడు చేపలు. చేపలు ఒకవేళ చేపలు పట్టడం నేర్చుకోకుండా వాళ్ళు ఇచ్చిన చేపలే తీసుకొచ్చి అనుకో, మళ్ళీ రేపు వెళ్ళి వాళ్ళని అడుగుతారు ఎవరి మీద ఆధారపడతారు వాళ్ళు, ఆ మనుషుల మీద ఆధారపడతారు. నా మీద మీరు ఆధారపడకూడదు, నేను చేపలు పట్టడం మీకు నేర్పుతాను, రోజుకు మూడు సార్లు కదా రోజంతా చేపలు నేర్చుకోండి పట్టండి. అలాగే యేసుప్రభు వారు గురించి వీళ్ళు యేసుప్రభు వారు నేర్పుతున్నారు, అయా మా మీద ఆధారపడితే మేము ఇవాళ ఇస్తాం, రేపు నా దగ్గర ఎండు ఉండదు, ఇవాళ ఇస్తారు బంగారం మాకు ఉండదు. అప్పుడు మీ విశ్వాసం డైవర్ట్ అవుతుంది, మీ విశ్వాసం లోక సంబంధ విశ్వాసం అవుతుంది, ప్రభు మీద ఆధారపడుకున్న విశ్వాసం కాదు. మీ విశ్వాసాన్ని చెడగొట్టిన వాళ్ళలో మొట్టమొదటి మేము అవుతాం. అందుచేత విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు ప్రభు అని నీకు పరిచయం చేస్తున్నాం. యేసు ప్రభు నామంలో లేచి నడవన్నలేకే వాడు ఏం చేశాడు చదవండి, రెండు కాళ్ళు దిగ్గులేసినంట బలవచ్చిందంట లేచి దేవుని నామాన్ని మహింపరిచాడు. సహోదరులారా ఎంత గొప్ప కృప! విశ్వాసం యొక్క సీక్రెట్ ఏంటో పేతురు చెప్తున్నాడు, విశ్వాసం యొక్క మర్మం ఏంటో యోహాను చెప్తున్నాడు. మనం మనుషుల మీద ఆధారపడకూడదన్న విషయాన్ని దేవుని వాక్యం యొక్క అంశమై ఉన్నది. సహోదరులారా నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఇక్కడ ఖండితంగా వెండి బంగారములు మా దగ్గర లేవు అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అంట ఏ విశ్వాసం అయితే ఇత్తాడో ఆ విశ్వాసం అనేటువంటి ఇత్తనాన్ని తన హృదయంలో దాచిపెట్టుకొని ఆ యెరూషలేం పట్టణంలో సంపన్నుడు ఏడంట ఈ యొక్క కుంటివాడు ఒక వ్యాపారం ప్రారంభించాడంట. ఏముందో ఆయన దగ్గర దేవుని యొక్క దీవెన, యేసుక్రీస్తు యొక్క దీవెన ఉన్నది ఆ కుంటివాయనికి. కుంటివాడు కాదు ఇప్పుడు, ఒకప్పుడు కుంటివాడే, ఇప్పుడు స్వస్థపరిచేలేక మంచి బలం పొంది మంచి ఆరోగ్యవంతుడయ్యి దేవుని యొక్క ఆలోచన మేరకు, పేతురు యొక్క మాటల మేరకు, యోహాన్ యొక్క మాటల మేరకు దేవుని మాటలు దాచిపెట్టుకొని ఒక వ్యాపారం చేసి సంపన్నుడయ్యాడంట. దేవుని దీవెన కావాలి, నువ్వు ఉద్యోగం కావాలంటే దేవుని దీవెన కావాలి. ఎందుకంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ. నువ్వేదో కష్టపడితే నేను అభివృద్ధి చెందాలనుకోవటం వాక్యానికి విరుద్ధం, దేవుడు దీవించాలి. ఈ సత్యాన్ని యోహాను ఏమండి పేతురు ఎవరికి బోధించారు? కుంటివాడికి నేర్పారు. కుంటివాడు తన కుటుంబానికి నేర్పుకున్నాడు, ఒక వ్యాపారం స్టార్ట్ చేశాడంట. ఐశ్వర్యవంతుడు, ప్రపంచంలోకి ఐశ్వర్యవంతుడు ఈ వ్యక్తి అనంట. బైబిల్ రాయబడలేదు కానీ ఇంగ్లీష్ బైబిల్ రాయబడిందా, సంపన్నుడు అంట. ప్రపంచంలో యెరూషలేం పట్టణంలో ఉన్నటువంటి సంపన్నుల లిస్టులో మొట్టమొదట ఉన్నది ఈ కుంటివాడేనంట. సహోదరుడా రహస్యం, అభివృద్ధి యొక్క రహస్యాన్ని పేతురు చెప్తున్నాడు, యోహాను చెప్తున్నాడు. సామెతల గ్రంథం 22:1 చూడండి సహోదరుల, దేవుని వాక్యం మనకు చెప్తుంది. సామెతల గ్రంథం 22:1 సామెతల గ్రంథం 22:1 పిల్లలు మీరు చూడండి ఒకసారి చూడండి తీశారా పిల్లలు, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును ఎండి బంగారముల కంటే అది ఈ నేర్చుకుంది ఏమండి దయా జాలి కలిగినవాడు. దేవుడు బహు దయగలిగినవాడు. ఎంత దయగలిగినవాడు తెలుసా? ఎంత ఘోర పాపం చేసినా సరే ప్రభు దగ్గరికి వెళ్ళి
ప్రభువా నేను కాని పని చేశాను, నన్ను క్షమించండి. ప్రభు క్షమించినంతగా ఇంకెవరు కూడా క్షమించరు, ప్రభు సంతోషించినంతగా ఇంకెవరు కూడా సంతోషించరు. ఎక్కడంటే వెండి బంగారముల కంటే దయయు అంతేనా, అంతేనా మీరు చదవండి. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే ఈ రెండు నేర్పారు. అయా నువ్వు డబ్బు వచ్చినప్పుడు, నీకు వెండి బంగారములు వచ్చినప్పుడు నువ్వు ఏమి ఏమై చేయకూడదంటే దయను పక్కన పెట్టుకోకూడదు, దయను ద్వేషించకూడదు, మంచి పేరు కూడా నువ్వు ద్వేషించకూడదు. ఈ రెంటి నువ్వు హృదయం దాచిపెట్టుకోవాలి. ప్రపంచంలో ఏది ఏమైనా సరే ఈ రెంటిని మాత్రం నువ్వు వదిలిపెట్టు. ఏం పెట్టుకోకూడదు, ఏం వదిలిపెట్టుకోకూడదు, దయను నీ హృదయం దాటిపోనీ కాక మంచి పేరు తెచ్చుకో. మంచి పేరు తెచ్చుకోవాలంటే నువ్వు అందరిని ప్రేమించు, ప్రతి ఒక్కళ్ళని ప్రేమించు. ఇక్కడ ఎగ్జంప్షన్ లేదు. దేవుడు వర్షం పడేటప్పుడు నీతిమంతుల మీద ఒక వర్షం, మంచుల మీద ఒక వర్షం పడిద్దా బాబాయ్? లేదు కదా, అందరి మీద సమానంగా పడిద్ది, అంతేనా? ఎండ కూడా సమానంగా పడిద్ది. అలాగే దేవుడు వాళ్ళ మంచోళ్ళే వాళ్ళని ప్రేమించాలి, లేదా చెడ్డోళ్ళే ఇలా ప్రేమించాలి కదా. దయ అనేది నువ్వు దయ అనే వర్షాన్ని కురిపించో అని ఇవి నేర్పారండి. ఈ పేతురు యోహాను ఈ కుంటి వ్యక్తి నేర్పితే అవి నేర్చుకొని ప్రపంచ సంపన్నుడయ్యి అందరిని దయతో ప్రేమించాడంట. ఏం చెప్పే ప్రసంగండి తెలుసా? వెండి బంగారం నా యద్దలేవు కానీ నాకు పరిచయం చేసిన యేసుక్రీస్తుని కలిగి ఉండని దేంతో చెప్పాడంటే వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళని సన్మానిస్తూ వాళ్ళకున్న అవసరాలు తీరుస్తూ ఏం నేర్పాడు? యేసుక్రీస్తుని పరిచయం చేశాడు. పేతురు కూడా ఎవరిని పరిచయం చేశాడంటే యేసుక్రీస్తుని పరిచయం చేశాడు. అదేవిధంగా యోహాను యేసు ప్రభువుని పరిచయం చేశాడు. ఎందుకంటే యేసు ఎవరండి? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే అధికారి యేసు ప్రభువారు. కనుక యేసు ప్రభు యొక్క ఆశీర్వాదం నీకు రావాలంటే నువ్వేం కలిగి ఉండాలంటే దేవుడి మీద ఆధారపడటం నేర్చుకోవాలి. మనుషుల మీద ఆధారపడితే మనిషిని అంతకాలమే, మనిషి ఆధారపడిపోతే ఇంకెవరి మీద ఆధారపడతామండి? నేను మా నాన్న మీద ఆధారపడాను. మా నాన్న ఎలా ఉంటాడు? ఇప్పుడు ఉన్నాడు మా నాన్న? మా నాన్న లేకుండా నేను ప్రభు మీద ఆధారపడితే, నేను చనిపోయినా ప్రభు మీద ఆధారపడతాను, బ్రతికున్నా కూడా నేను ప్రభు మీద ఆధారపడతాను. మానవులు కొంతకాలమే ఉంటారు. ఈ సత్యాన్ని వీళ్ళకి బోధించి వాళ్ళకి ఏమి ఇచ్చారంటే బంగారం ఇవ్వలేదు, వెండి ఇవ్వలేదండి, రెండు ఏమి ఇవ్వలేదు ఉంటేనే ఇవ్వడానికి. యేసుక్రీస్తుని పరిచయం చేస్తే హృదయం నిండా యేసుక్రీస్తు ఉన్నాడంట. హృదయం నిండా యేసుక్రీస్తు, హృదయం నిండిందాన్ని బట్టి నోరు మాట్లాడు. వచ్చేటప్పుడేమో ఖాళీగా వచ్చాడు, పోయేటప్పుడు యేసుక్రీస్తు తీసుకుని వెళ్ళాడు. నువ్వు యేసుక్రీస్తుని ఎక్కడ తీసుకుని వెళ్తావో ఆ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. మనం పొద్దు పోయినప్పుడు వర్షం కరెంటు పోయినప్పుడు బయటికి పోతాం, మనం ఏం తీసుకెళ్తాం? టార్చ్ లైట్ తీసుకుపోతే ఏమవుతుంది? తీసుకెళ్ళకపోతే అంతా చీకటే కదా. యేసు ప్రభు అనే వెలుగుని, నేను లోకమునకు వెలుగై ఉన్నానన్న యేసు ప్రభు వారిని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు, వాళ్ళ సమాజంలో తీసుకుని వెళ్ళాడు, తన కుటుంబంలో తీసుకుని వెళ్ళాడు. తనే కాదు ఆరిపోయిన దీపాలు ఎన్నో కూడా వెలిగించాడు. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. యేసుప్రభు ఏమైనా, దేవుడు యేసుప్రభు ఏమైనాడండి? నేను లోకమునకు యోహాను సువార్త 1:4 చదవండి. యోహాను సువార్త 1:4 ఒక మాట ఉంటుంది, శ్రేష్టమైన మాట చూడండి. యోహాను సువార్త 1:4 ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము దేవాలయంలో వెలుగు. మనం అనుకుంటాం కదా దేవాలయం ఉందని చెప్పే తెలుగు వెలుగు, అంటేనా మీరు ఎక్కడ చెప్పి వెలుగు, ఇక్కడ వెళ్ళిన తర్వాత లైట్లు ఆర్పేస్తాం కదా. అసలు దేవాలయం కంటే, దేవాలయం కంటే గొప్పవాడైన యేసు ప్రభు వారు తన హృదయంలో ఉన్నాడు. వాస్తవానికి ఈయన బయట ఉండలా, లోపల కూర్చో, దేవాలయంలో ఎవరు రాని ఈయన్ని, బయట కూర్చున్నాడు. బయట కూర్చున్నటువంటి ఆ వ్యక్తికి వీళ్ళిద్దరు వాక్యం చెప్పారు. వాక్యం చెప్పాడు కదా, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. దేవాలయం ఏమి లేదయ్యా, దేవాలయం మనం కట్టుకున్నట్టు దేవాలయం అది, అక్కడేమి లేదు. దేవాలయం కంటే గొప్ప దేవాలయం నీకున్నది. ఆ దేవాలయం ఎవరంటే నీ హృదయం, నీ హృదయంలో వెలుగుండెను అది మనుషులకు. నీ హృదయం యేసుక్రీస్తులో ఏముందండి? జీవం ఉన్నది. జీవం ఎటు నీ దగ్గరకు వచ్చేలా ఏ విధంగా మారిందంటే వెలుగ్గా మారింది. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నంతకాలం జీవాధిపతి అని మనం పేరు పెడతాం. యేసు ప్రభు ఏమని పేరండి? జీవాధిపతి. జీవం అనేది ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయిందండి? పరలోకంలో ఎలుగ్గా మారిపోయింది. అక్కడ పరలోకంలో దీపం లేదు, లేదా ఇంకా కరెంట్ లేదు, ఎలక్ట్రిషియన్ ఏమి లేదు, సూర్యుడు లేదు, చంద్రుడు లేడు, యేసు ప్రభు వారే దీపం. అలాంటి దీపం నువ్వు కలిగి ఉండని చెప్పినప్పుడు ఆ కుంటివాడి హృదయం నిండా యేసు ప్రభు వారు ఉన్నారు, జీవం ఉన్నారు.
జీవమైన యేసుప్రభు. ఒకప్పుడు ఏముందండి జీవం లేకపోతే ఉండాలి? రెండు పరిపాలన చేయాలి, ఒకటి జీవమైన పరిపాలన చేయాలి, రెండవది మరణమైన పరిపాలన చేయాలి. జీవం పరిపాలన చేస్తే మరణం పారిపోయేది, మరణం పరిపాలన చేస్తే జీవం అవమానంతో బయటికి వెళ్ళిపోయేది. ఇంతకుముందు ఏం పరిపాలన చేసినా తెలియదు కానీ యోహాని ఈ పీటరు దేశ ప్రభుని గురించి వాక్యం చెప్పంగానే హృదయం నిండా జీవం వచ్చేసింది. వచ్చేటప్పుడు ఖాళీగా వచ్చాడు, పోయేటప్పుడు సంపూర్ణమైన ఆశీర్వాదాలతో పోయాడు. వాక్యం లోపట దైవసేవకులు చెప్తే అనలేదు, బోడ పాస్టర్ గారు ఉన్నాడు లోపట, యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, సద్దుకేలు శాస్త్రులు ఉన్నారు, వాళ్ళు మోషే ధర్మశాస్త్రం చదువుతారు, మోషే యొక్క పీఠాల మీద కూర్చుంటారు, బైబిల్ పండితులు, ఆది కాండం మొదలుకొని 39 అధ్యయనాలు చదివినటువంటి వేద పండితులు, వాళ్ళు చెప్తే వాక్యం పనిచేయలా. కేవలం యేసుప్రభు శిష్యుడైనటువంటి పేతురు చెప్తే, ఒక పామునుడు చెప్తే, యేసుని పరిచయం చేస్తే ఆ కుటుంబం సంపన్నమైన కుటుంబంగా మారింది. ప్రతి దినం వస్తాడంట, తీసుకొచ్చినందుకంట ఆ కూలి వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడంట. ఎంతమంది అయితే మోసారో వాళ్ళ ఇంటికాడి దగ్గర దేవాలయంలోకి ఎంతమంది అయితే మోసారో నలుగురు కుర్రవాళ్ళని, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ ఆ యొక్క యాచకత్వం యాచత్వం చేసుకునేవాడంట. అలాంటి వాడి మొత్తం తీసేసి ఇప్పుడు ఎవరిని కలిగి ఉన్నాడండి, హృదయం నుండి ఎవరు కలిగి ఉన్నారండి, యేసు ప్రభు అని కలిగి ఉన్నాడు. యేసు ప్రభు దేనికి నిర్మాత అంటే హృదయ జీవాధిపతి, విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించే యేసు ప్రభు వారు. నిన్ను పట్టుకొని విశ్వాసం నడిపేది, తరబిదిచ్చేది యేసు ప్రభు వారే. ఒకప్పుడు విశ్వాసం లేదు, ఇప్పుడు విశ్వాసం ఉన్నది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను. యువర్ ఫెయిత్ హ్యాస్ బీన్ హీలింగ్ యూ. ఎవరు స్వస్థపరచ, నీ విశ్వాసం యొక్క రేషియోని బట్టి. యేసు ప్రభు వారు ఏవి చూసినంత చేపు పేతురు ఎవరు ఎక్కడున్నాడు, సముద్రం నడుస్తే కూడా పేతురు వైపు చూసిన యేసు వైపు చూసినంత చేపు పేతురు ఎలా ఉన్నాడండి, ఎలా నడిచాడు, సముద్రం మీద కాదు బైపాస్ రోడ్డు మీద నడిచిన నడిచాడు. ఎవరు చూసినప్పుడు, యేసు ప్రభు. అది మధ్యరాత్రి, బాగా చీకటిగా ఉంది, యేసు వైపు చూస్తే యేసు నిత్య వెలుగు, నీతి సూర్యుడు, నీతి సూర్యుడి వైపు చూసినంత చేపు ఎలుగుమయంగా ఉంది, చక్కగా నడిచాడంట. ఎప్పుడైతే లోక వైపు చూశాడో విశ్వాసం ఏమైందండి, రేషియో తగ్గిపోయింది. ఎంత లెక్క తగ్గిపోయిందంటే మునిగిపోయే దశకు వచ్చేసాడు. యేసు ప్రొట్టుకొని ఇట లేపి, ఇప్పుడు అల్ప విశ్వాసి, ఏ విశ్వాసి ఏం పేరు పెట్టాడు, అల్ప విశ్వాసి. విశ్వాసం ఉంది కానీ అల్పంగా ఉంది, కొంచెం ఉంది. ఎందుకు సందేహపడ్డావో, నా వైపు చూడన్నాడు. అప్పటి నుంచి నేర్చుకున్నాడు విశ్వాసం యొక్క అభివృద్ధి ఏమిటో. అంతకుముందు విశ్వాసం లేదు పేతురికి, ఆ విశ్వాసాన్ని ఇంజెక్ట్ చేశాడు ఈ కుంటివాడికి. కుంటివాడు అదే విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు, తన కుటుంబం రక్షించబడింది. విశ్వాసము ద్వారా మన కృపచేతనే మనం రక్షించబడ్డాం. కనుక సహోదరులారా, ఇక్కడ వచ్చిన వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంటి, పేతురు యొక్క ఉద్దేశం ఏంటి, యోహాన్ యొక్క ఉద్దేశం ఏంటంటే క్రీస్తును పరిచయం చేయటం. వెండి బంగారముల కంటే సంపన్నుడైన యేసు ప్రభువాన్ని కలిగి ఉంటాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిన ఐశ్వర్యం మీద ఆధారపడకూడదు, ఐశ్వర్యం ఇచ్చే దీవెని మీద ఆధారపడటం నేర్పినటువంటి వాడు యోహాను. ఆ కృప దేవుడు మనకి దయచేయనుగాక. తలంచి కళ్ళు మూసిన చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. శృంగారమున దేవాలయం దగ్గర ఒక కుంటివాడికి ప్రభువా, నీ యొక్క శిష్యులైనటువంటి పేతురు యోహాను వాక్యం చెప్పి యేసుక్రీస్తుని పరిచయం చేసిన దాన్ని బట్టి వందనాలు. యేసుక్రీస్తులో ఉన్న సర్వసంపదలు సొంతం తీసుకుంటున్న చేసిన దాన్ని బట్టి వందనాలు. వెండి బంగారముల కంటే ప్రభువా దానికి అధిపతి అయినటువంటి యేసుక్రీస్తుని కలిగి తన కుటుంబం తను వర్ధిల్లడానికి మార్గమైనటువంటి ప్రభువా, నిజమైన బోధ నువ్వు నేర్పినట్లుగా ప్రభువా మేము కూడా కలిగి ఉంటాను, సహాయం చేయండి, దీవించమని కనికరించమని. అలాగే నీ మీద ఆధారపడటం వల్ల వచ్చే లాభాలు ఏమిటో ఇక్కడ ఉన్న వాక్యం ద్వారా మేము తెలుసుకున్న ఆ కృప మాకు దయచేసి పరిశుద్ధపరచమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో, శ్రేష్టమైన నామంలో ప్రార్థించి కొనియాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. Shut up.